ఈ వీడియోలో మనము సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ దక్కన్ నాంపల్లి నుంచి ముంబైలోని ఛత్రపతి మహారాజ్ టెర్మినస్ ముంబై వెళ్ళే రైళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. మరికొన్ని ట్రైన్స్ ముంబైలోని లోకమాన్య తిలక్ వెళ్తుంటాయి, ఆ ట్రైన్ల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ట్రైన్ నెంబర్ 11020 కోనార్క్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 10:50 సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 11:00 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా బేగంపేట్, లింగంపల్లి, తాండూరు, వాడి జంక్షన్, కలబురిగి, సోలాపూర్, జూర్, డౌన్ జంక్షన్, పూణే జంక్షన్, లోనావాలా, కళ్యాణ్, దాదర్ మీదుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినల్స్కి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ బేగంపేటకు ఉదయం 11:10, లింగంపల్లికి ఉదయం 11:39, తాండూరుకు మధ్యాహ్నం 12:49, వాడి జంక్షన్కు 3:00, కలబురుగికి 3:47, సోలాపూర్కు 6:00, డౌన్ జంక్షన్కు 9:45, పూణే జంక్షన్కు 11:40, లోనావాలకు 12:53, కళ్యాణ్కు 2:32, దాదర్ సెంట్రల్కు తెల్లవారుజామున 3:22, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్కు తెల్లవారుజామున 4:00 చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ముంబైకు సుమారుగా 786 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 17 గంటలు. అలాగే ట్రైన్ ఫేస్ స్లీపర్ అయితే 435 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1150 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1630 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 230 రూపాయలు అయితే అవుతుంది. సెకండ్ ట్రైన్ నెంబర్ 17058 దేవగిరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం 1:15 సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 1:25 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా కామారెడ్డి, నిజామాబాద్, బాసరా, నాందేడ్, పూనా జంక్షన్, ఔరంగాబాద్, మన్మాడ్, నాసిక్ రోడ్, కళ్యాణ్, దాదర్ మీదుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్కి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ కామారెడ్డికి 3:08, నిజామాబాద్కు 3:48, బాసరకు 4:18, నాందేడ్కు 6:45, పూర్ణా జంక్షన్కు 7:35, ఔరంగాబాద్కు 11:20, మన్మాడ్ జంక్షన్కు 1:45, నాసిక్కు 2:55, కళ్యాణ్ జంక్షన్కు తెల్లవారుజామున 4:12, దాదర్ సెంట్రల్కు ఉదయం 6:39, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్కు ఉదయం 7:10 అయితే చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ముంబైకు సుమారుగా 879 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 17:45. ట్రైన్ ఫేస్ స్లీపర్ అయితే 465 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1215 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1740 రూపాయలు, అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 250 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ముంబైలోని లోకమాన్య తిలక్ వెళ్ళే రైళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ట్రైన్ నెంబర్ 18519 ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం 12:40 సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 12:55 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వికారాబాద్కు 2:04, తాండూరుకు 2:34, వాడి జంక్షన్కు 4:35, కలబురిగి జంక్షన్కు 5:17, సోలాపూర్కు 7:50, పూణే జంక్షన్కు 12:40, లోనావాలకు 1:54, ముంబై ఎల్టీటీకి అంటే లోకమాన్య తిలక్ టెర్మినస్కు తెల్లవారుజామున 4:15 అయితే చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ముంబై ఎల్టీటీకి సుమారుగా 768 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 15:20, అలాగే ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 425 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1130 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1600 రూపాయలు, అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 225 రూపాయలు అయితే అవుతుంది. నెక్స్ట్ ట్రైన్ నెంబర్ 17221 ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతి బుధ శనివారాలలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి బుధ శనివారాలలో 8:20 సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. 8:25 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ తాండూరుకు 10:19, వాడి జంక్షన్కు 12:05,
కలబురగికి అర్ధరాత్రి 12:53, సోలాపూర్కు తెల్లవారుజామున 3:00, పూణేకు ఉదయం 7:50, లోనావాలాకు ఉదయం 8:49, కళ్యాణ్ జంక్షన్కు ఉదయం 10:09, ముంబై ఎల్టీటి అంటే లోకమాన్య తిలక్ టెర్మినస్కు ఉదయం 11:00 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 14:35. అలాగే స్లీపర్ ఫేర్ మనం చూసుకుంటే 425 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1130 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1600 రూపాయలు, అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 225 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ దక్కన్ నాంపల్లి నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్కి వెళ్ళే రైళ్ల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. డైలీ మనకు 2 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ట్రైన్ నెంబర్ 12702 హుసేన్ సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతిరోజు 2:30 హైదరాబాద్ దక్కన్ నాంపల్లిలో అవైలబుల్గా ఉంటుంది. 2:50 హైదరాబాద్ దక్కన్ నాంపల్లి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వికారాబాద్కు 4:00, తాండూరుకు 4:39, వాడి జంక్షన్కు 6:00, కలబురుగికి 6:40, సోలాపూర్కు 8:25, పూణే జంక్షన్కు అర్ధరాత్రి 1:00, కళ్యాణ్ జంక్షన్కు తెల్లవారుజామున 3:40, దాదర్కు తెల్లవారుజామున 4:27, అలాగే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్కు తెల్లవారుజామున 4:55 అయితే చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 14:05. ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 460 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1185 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1670 రూపాయలు, అలాగే జనరల్ ట్రావెల్ చేయాలనుకుంటే 245 రూపాయలు అయితే అవుతుంది. లాస్ట్ ట్రైన్ ట్రైన్ నెంబర్ 22731 ముంబై సిఎస్ఎంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు రాత్రి 10:15 హైదరాబాద్ దక్కన్ నాంపల్లిలో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 10:35 హైదరాబాద్ దక్కన్ నాంపల్లి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ బేగంపేటకు రాత్రి 10:39, లింగంపల్లికి రాత్రి 10:59, వికారాబాద్కు రాత్రి 11:39, తాండూరుకు అర్ధరాత్రి 12:09, కలబురుగికి అర్ధరాత్రి 2:35, సోలాపూర్కు తెల్లవారుజామున 4:35, పూణేకు ఉదయం 8:55, లోనోవాలకు ఉదయం 9:58, కళ్యాణ్కు ఉదయం 11:47, దాదర్ సెంట్రల్కు 12:35, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్కు 1:05 చేరుకుంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 14:30. ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే 460 రూపాయలు, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1185 రూపాయలు, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే 1670 రూపాయలు, జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే 245 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.